యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త ఏడాదిలో తొలి రోజున నిజంగా హ్యాపీనెస్ ఇచ్చే కబురు ఎన్టీఆర్ థర్టీ చిత్రబృందం చెప్పింది సినిమాను ఎప్పుడు విడుదల చేసేది అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ కొత్త సినిమా కొత్త ఏడాదిలో లేనట్టు ఈ రెండు వేల ఇరవై మూడులో సినిమాను విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు మూవీ మేకర్స్ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానట్లు అధికారంగా ప్రకటించారు మూవీ నటు ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్మెంట్ టీజర్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది అప్పుడప్పుడు ధర్యను కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయింది ప్రస్తుతం ఎన్టీఆర్ గారు అమెరికాలో ఉన్నారు భార్య లక్ష్మీ ప్రణితి గారు ఇద్దరు అబ్బాయిలు అభయరామ్ భార్గవరామ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు సంక్రాంతికి ముందు ఆయన ఎన్టీఆర్ అనున్నారని తెలుస్తోంది వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని పూజా కార్యక్రమాలను లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించనున్నారు ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ థర్టీ సెట్స్ మీదకు వెళ్లనుంది దర్శకుడు కొరటాల శివ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేశారని తెలిసింది ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత బ్రేకులు లేకుండా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ నడు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ గారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది బృందావనం చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ చేశారు కొరటాల నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్ కే నిర్మిస్తున్న చిత్రం ఇది దీనికి యువ సంగీత సంచలనం అనురుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా సాబు సిరియల్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగా ఉన్నారు ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్మెంట్ టీజర్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది అప్పుడప్పుడు ధర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం